గచ్చిబౌలి స్టేడియం మరోసారి వేదిక కానుంది ఇవాళ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు గచ్చిబౌలి స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ మొదలవ్వనుంది భారత్ మలేషియా మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ కు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు దాదాపు పద్దెనిమిది వేల మందికి పైనే క్రీడాభిమానులు రానున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు కచిపల్లి స్టేడియం మరోసారి ఫుట్బాల్ ఇంటర్నేషనల్ గేమ్కి వేదిక కానుంది ఈ రోజు సాయంత్రం భారత్ మలేషియా ఇదే గ్రౌండ్లో ఆడబోతున్నారైతే ప్రస్తుతం ఈ ఫుట్బాల్కి సంబంధించినటువంటి సాయంత్రం జరగబోయే మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు చూస్తున్నాము ఈ గ్రౌండ్లో దాదాపు ఇరవై వేల క్యాపబులిటీ చైర్స్ ఉన్నాయి సో ఇరవై వేల టికెట్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సాయంత్రం స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్కి ఐదు గంటల నుంచే కామన్ పబ్లిక్ ని ఎలో చేస్తారని చెప్తున్నారు మరోవైపు సెప్టెంబర్ మూడో తారీఖు జరిగినటువంటి ఇంటర్ కాంటినెంటల్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ తర్వాత జరిగేటువంటి సెకండ్ మ్యాచ్ గానే చెప్పొచ్చు ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఫెడరల్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్కి అటు విఐపి అదేవిధంగా ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు గతంలో ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ కప్ కి శ్రీకారం చుట్టారు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు కోట్ల రూపాయలతో ఈ స్టేడియం అంతా కూడా మళ్ళీ ఒక రూపు దిద్దుకుందనే చెప్పుకోవచ్చు గతంలో పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ అనేవి జరిగాయి కానీ ఇప్పుడు ఎలాంటి గేమ్స్ పదిహేను సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఇంటర్నెట్ ఇంటర్ కాంటినెంటల్ కప్ తర్వాత ఇది ఒక మరో మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం స్టేడియంకి వచ్చేటువంటి వాళ్ళకి సాయంత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ మ్యాచ్కి సంబంధించి పూర్తిగా అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారు ఓవైపు కామన్ పబ్లిక్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్తో పాటు వీఐపీ వివీఐపీలకి సంబంధించి స్పెషల్ గెస్ట్లకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఎంట్రీ దగ్గర ఆ టికెట్స్ని ఎవరైతే అటు కామన్ పబ్లిక్ వస్తారో వాళ్ళందరినీ కూడా టికెట్స్ని ముందుగానే ఐదు గంటల ప్రాంతం నుంచే లోపలికి ఎలా చేస్తారు ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు మరోవైపు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నటువంటి ఏ కావచ్చు బి కావచ్చు సి ఈ సీట్స్ అన్ని కూడా కామన్ పబ్లిక్కి సంబంధించిన సీట్స్ గతంలో ఏదైనా సరే ఒక మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఉప్పల్ స్టేడియంలోనే ఉండేది కానీ ఇప్పుడు పదహారు కోట్ల బడ్జెట్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి గేమ్స్ ఆడాలంటే అటు అన్ని ఏర్పాట్లు స్టేడియంలో అన్ని అవైలబిలిటీ ఉండాలి అటు బకెట్ చైర్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణలో కేవలము యువతకి సంబంధించి క్రికెట్ లేదంటే ఫుట్బాల్ వాలీబాల్ కా మాత్రమే కాదు అన్ని ఆటల్లో ముందుండాలి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేది గేమ్స్ కాబట్టి యువత తప్పుదారి పట్టకుండా ఇలాంటి గేమ్స్ని ఏర్పాటు చేసి యువతని ప్రోత్సహించడానికి ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నామని గతంలో అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్కి అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా తెలిపారు అయితే ఇక్కడ ఏదైతే సాయంత్రం జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి మరోవైపు వీఐపీలు కూర్చున్నటువంటి సీట్స్ ఏవైతే కనిపిస్తున్నా అవి కావచ్చు వివీఐపీలు కావచ్చు లేకపోతే స్పెషల్ గెస్ట్కి సంబంధించినటువంటి స్పెషల్ పర్సన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అయితే మాత్రం నిర్వహిస్తుందనే చెప్పుకోవాలి ఏదైతే అటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్కి సంబంధించి తెలంగాణ నుంచి అటు బంగారు పతకాన్ని కైవసం చేసేందుకు ఒలింపిక్స్కి వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతోనే యువతని ప్రోత్సహించేందుకే ఇలాంటి గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అటు ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు మరోవైపు ఇలాంటి గేమ్స్ని నిర్వహించడం వల్ల ఆ యువతలో కూడా ఒక ఉత్సాహం అదేవిధంగా తెలంగాణ నుంచి చాలామంది ఒలింపిక్స్కి వెళ్ళి అన్ని క్రీడల్లోనూ ముందుకు రావాలి అని చెప్పేసి అటు కోరుకుంటున్నారు అయితే నేటి మ్యాచ్ ఏదైతే జరుగుతుందో ఈ సీజన్లో భారత్ విజయం సాధించాలి అని చెప్పేసి అటు అందరూ కోరుకుంటున్నారు ఏదైతే ఇలాంటి గేమ్స్ని నిర్వహించడం వల్ల యువత ఒలింపిక్స్కి వెళ్ళి బంగారు పథకాలని కైవసం చేసుకుంటుంది ఒలింపిక్స్కి సంబంధించినటువంటి తెలంగాణ నుంచే ప్రతి ఏటా కూడా ఎక్కువ మంది వెళ్ళి బంగారు పథకాన్ని గెలుచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి యువతలో ఒక ఉత్సాహాన్ని కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నామని చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి గే ఇలాంటి గేమ్స్ని చాలా కండక్ట్ చేస్తాము యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము స్పోర్ట్స్కి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఉంది కాబట్టి అటు యువత కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ శ్రీకాంత్ సుజాత గచబౌళి స్టేడియం